కుక్కు కర్మాగార సాధన కోసం స్థానిక పాత కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. హోదా వద్దు, ప్యాకేజీ చాలని మోదీ అరుణ్ జైట్లీకి సన్మానాలు చేశారు. చంద్రబాబు హోదా విభజన హామీల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. వైఎస్ఆర్సీపీకి మైలేజ్ వస్తుందనే కేంద్ర ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకున్నట్లు నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం రమేష్ పార్లమెంట్లో ఏనాడు ప్రజా సమస్యలపై మాట్లాడిన చరిత్ర లేదని అన్నారు. హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే టీడీపీ నాయకులు అవి ఆమోదం పొందవని దుష్ప్రచారం చేశారని అన్నారు. నిన్న వారి రాజకీయాలు ఆమోదాలయ్యాయని ఇప్పుడు టీడీపీ వారు మొఖాలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ చేస్తుంది కాంగ్రెస్ దీక్ష అని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు నా చెప్పు చేతుల్లో ఉన్నారు, అంబానీ నా జోబీలో ఉన్నాడని మాట్లాడేటువంటి వీళ్ళు మరి ఏ ఒక్క పరిశ్రమను జిల్లాలో స్థాపించమని ఏ పారిశ్రామికవేత్త నేను కోరాడు అని చెప్పి మేము తెలియజేయమని కోరుతున్నాం. తను కేవలం డ్రామాలు ఆడుతున్నాడు. ఈరోజు రాష్ట్రంకు శ్రేయస్సు కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని చెప్పి ఎంపీలు రాజీనామా చేస్తే దాన్ని రాజకీయం చేయడం, హేళన చేయడం, ఎన్నికలు వస్తాయా రావని చర్చలు పెట్టించడం, ఎన్నికలు వస్తాయా రావా అంటువంటి దానిపైన ఆలోచన చేయలేదు. ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం మొట్టమొదటిగా దేశంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజీనామాలు చేసింది మా పార్లమెంటు సభ్యులు. ఎన్నికలు మీ చేతిలో ఉన్నాయి, పెట్టించండి, ప్రజా తీర్పు కోరుతామంటే హేళనగా మాట్లాడతారు. ఈరోజు ఉక్కు పరిశ్రమ కడప జిల్లాకు వస్తే ఎక్కడ ఈ జిల్లా ప్రజలలో వైఎస్ఆర్ని చిరస్థాయి గుర్తుపెట్టుకుంటారు అని కిరణ్ కుమార్ రెడ్డితో కుమ్మక్కై ఆ రోజు ఒక జింకను అక్కడ వెళ్ళి కట్టేసి ఇక్కడ సెలయేర్లు పాడుతున్నాయి, నెమ్మలు నాట్యమాడుతున్నాయి, పచ్చని పొలాలు ఉన్నాయి, ఇక్కడ పరిశ్రమ పెడతారంట అని చెప్పి రాతలు రాయించారు. మరి రాజశేఖర్ గారు ఆ రోజు ఎవరు ఇవ్వడం జరిగింది, ఇక్కడ తొండలు కూడా గుడ్లు పెట్టినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో పరిశ్రమను అడ్డుకుంటున్నారని చెప్పి ఆ రోజు రాజశేఖర్ గారు మాట్లాడడం జరిగింది. మరి జిల్లాను అన్ని రకాల అన్యాయం చేస్తున్నాడు, హైకోర్టు అటువంటిది అడిగితే రాయలసీమకి ఇవ్వండి అని అంటే తప్పుదోవ పట్టిస్తున్నాడు. మరి ఇవన్నీ మోసాలు చేస్తూ ఈరోజు పార్లమెంటు సభ్యుడు ఒక ఆయన రాజ్యసభ సభ్యుడు ప్రజల తరపున ఎన్నికైనటువంటి వ్యక్తి కాదు, దొంగగా ఎన్నికైనటువంటి